అందరికీ నమస్తే. ఈరోజు బ్రెడ్ పిజ్జా ఇంట్లో ఎలా చేయాలో చూద్దాం. బ్రెడ్ పిజ్జా చేయడానికి మనకు కావాల్సిన పదార్థాలు కొంచెం బటర్, ఫెటా చీజ్, ఇది లేకపోయినా పర్లేదు, కొంచెం మొజ్జరెల్లా చీజ్, సన్నగా కట్ చేసుకున్న వెజిటేబుల్స్. ఇక్కడ నేను టమాటో, క్యాప్సికమ్, బీట్రూట్ వాడుతున్నాను. మీ ఫేవరెట్ వెజిటేబుల్స్ మీరు వాడచ్చు. సన్నగా కట్ చేసిన ఒక ఉల్లిపాయ. అండ్ స్ప్రెడ్ కోసం నేను గార్లిక్ ఆయోలీ వాడుతున్నాను. మీకు కావాలంటే మీరు అయోలీ లేదా మయోనైస్ లేదా టమాటో సాస్ వాడచ్చు. అండ్ ఆఖరిగా మనకు రెండు బ్రెడ్ స్లైసెస్ కావాలి. ముందుగా బ్రెడ్ పైన బటర్ రాసుకోవాలి. బ్రెడ్ క్రిస్పీగా రావాలి అంటే బటర్ చాలా అవసరం మనకి. బటర్ రాసిన బ్రెడ్ పైన ఇప్పుడు అయోలీని చక్కగా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా బటర్ ఇంకా అయోలీ రాసిన బ్రెడ్ పైన చీజ్ వేసుకోవాలి. చీజ్ వేసిన తర్వాత మన ఫేవరెట్ వెజిటేబుల్స్ని టాపింగ్ చేయాలి. దీన్ని చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఫెటా కూడా వేసుకొని దీనిపైన మళ్ళీ ఒక లేయర్ మొజ్జరెల్లా చీజ్ వేసి దీన్ని 15 మినిట్స్ మనం బేక్ చేయాలి. బేక్ చేసే ముందు అవన్నీ 15 మినిట్స్ ప్రీహీట్ చేయాలి. ప్రీహీట్ చేసిన అవెన్లో బ్రెడ్ పిజ్జాను ఇలా ఒక 15 మినిట్స్ బేక్ చేయాలి. అవన్ లేని వాళ్ళు ఇలాంటి ఒక పెద్ద గిన్నె లేదా ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఒక స్టాండ్ పెట్టి ఇలాంటి ఒక బేకింగ్ ప్యాన్లో బటర్ స్ప్రెడ్ చేసి బ్రెడ్ని ప్లేస్ చేసి విజిల్ పెట్టుకుంటా మూత పెట్టి 15 మినిట్స్ పాటు ఈ పిజ్జాని కుక్ చేయండి. 15 మినిట్స్ తర్వాత బ్రెడ్ పిజ్జా రెడీ అవుతుందండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం.